హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ముంబైలోనే రెండో చీపెస్ట్ మార్కెట్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ఏ సినిమాలో కామెంట్ చేయను. ఇవి ఎంత రిచ్ అయినా కానీ తుమ్మొస్తే హచ్చనే తుమ్మాలి తప్ప రిచ్ అని తుమ్మలేవా డైలాగ్ ఏదో కామెంట్ చేయండి. మనం అయితే మనీష్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. మనకి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 10 రూపీస్ అయితే బస్ ఛార్జీలో, 20 రూపీస్ అయితే క్యాబ్ ఛార్జీలు అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ముంబై నార్త్లో ఒక్క ఆటో కూడా కనిపించదు, మొత్తం కూడా క్యాబ్లోనే రావాలన్నమాట. మనం జాగ్రత్త చూసుకోకపోతే దెబ్బేస్తారు. ముంబై అంటేనే దెబ్బేసే ప్లేస్, జాగ్రత్త ఉండకపోతే మన బట్టలకు ఊడదీసి మనకే అమ్మేస్తారు. అంత డేంజరస్ అన్నమాట జాగ్రత్తగా ఉండకపోతే. మెయిన్లీ మార్కెట్ ఏంటంటే మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి, లేడీస్కి కావాల్సిన ప్రతి ఒక్కటి అన్నీ కూడా అతి తక్కువ ధరలోనే దొరుకుతాయి అన్నమాట. మనకి ఇక్కడ 20 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే 2000 దాకా కూడా మనకి కావాల్సినవి దొరుకుతాయి. ప్యాంట్లు వచ్చేసి, జీన్స్ ప్యాంట్లు వచ్చేసి 200-300. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. గాజులు 50 రూపాయల నుంచి, ఇలా ప్రతి ఒక్కటి కూడా అంత తక్కువ ధరలో మరి ఎలా వస్తున్నాయేమో కానీ మనకైతే తక్కువ ధరకైతే వచ్చేస్తాయి అన్నమాట. మనకి డోర్ కర్టన్స్ కానీ, దుప్పట్లు కానీ ప్రతిదీ కూడా తక్కువ ధరలో దొరుకుతాయి అన్నమాట. అందుకోసమే జనాలు చూసారా, అసలు కాలు తీసి కాలు పెట్టే ప్లేస్ కూడా లేదనమాట. అందరు జనాలు అందరూ కూడా మెయిన్ ఒక ముంబైకి వచ్చేసరికి షాపింగ్ ప్లేసెస్ వచ్చి మనీష్ మార్కెట్ ఒకటి, దాదార్ మార్కెట్. దాదార్ అనేది అయితే ది బెస్ట్ అనమాట, అక్కడ అతి తక్కువ ధరకే. దాని తర్వాత మనీష్ మార్కెట్ అనేది ఫేమస్ అనమాట. మనం అయితే ఇప్పుడు మనీష్ మార్కెట్ ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము. మీకు ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారో లేదో కామెంట్ అయితే చేయండి. ఇక్కడే మనకి దగ్గరలో మసీదు కూడా ఉందన్నమాట ఆ మనీష్ మార్కెట్ లైన్లోనే. ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి, అది కూడా 3 అవర్స్, ఆల్మోస్ట్ 2 నుంచి 2 గంటల నుంచి 3 గంటలు అయితే ఖచ్చితంగా పడుతుంది ఇదంతా ఏరియా కవర్ చేయాలంటే. నేను మీకు ఇదంతా ఏరియా కవర్ చేసి వీడియో అయితే పెడుతున్నందుకు వీడియోకి ఒక లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా సరే మనకి క్యాబ్స్ లేదా ట్యాక్సీలు మాత్రమే కనిపిస్తాయి, ఆటోలు అయితే కనిపించవు అన్నమాట. ఇది ఇంకో లైన్, ఒక లైన్ అయిపోయింది కదా, ఇది ఇంకో లైన్ అన్నమాట. అక్కడి నుంచి మనం ఇక్కడ ఈ లైన్లోకి వెళ్ళిపోతే ఇదంతా కూడా అసలు ఒకటి కాదు రెండు కాదు, ఓమ ఏంది జనాలు ఏందో షాపింగ్ లేందో ఇదే అనుకుంటే అసలు టెడ్డీ బేర్లు ఇవన్నీ నేను అక్కడి నుంచి బరువు అయితే తీసుకొని రాలేదు కానీ లేకపోతే నాకు ఇంకో 2000 వదిలేయి ఈ వీడియోతో. అంత బాగున్నాయి అన్నీ కూడా, బేరాలు ఆడటానికి లేదు. ఫిక్స్డ్ రేట్ అనమాట, 100 చెప్తూ 100, 200 చెప్తూ 200. బేరాలు అడిగితే బేరాలు మాత్రం లేదంటాడు, ఆ చెప్పేంత కావాలంటే రాదంటాడు, జరిగేది అది అనమాట. కాబట్టి మీకోసం వీడియో కష్టపడి తీస్తున్నందుకు కొంచెం నన్ను రికగ్నైజ్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఇది మెయిన్ రోడ్లో ఇంకా చూడండి, ఇటు సైడ్ అంతా కూడా అసలు ఎంత బాగుందో ప్లేస్, ప్రతీది కూడా అసలు నిజంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఒకసారి వెళ్ళి మొత్తం క్లాత్ ఇవన్నీ కూడా చాలా బాగున్నవి. ఇది హైవే పక్కన అనమాట, ఆ లైనే, ఇది ఇంకో లైన్ అనమాట. ఇక్కడ కూడా రోడ్డు పక్కన మనకి కోటి ఎలా ఉందో అలా అనమాట. ఈ కోటి రోడ్ సైడ్ అంతా కూడా పెడతారు కదా, అలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్.